పుల్లారెడ్డి స్వీట్స్ ఫ్యామిలీపై కబ్జా కేసు నమోదైంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్ కబ్జాకు ప్రయత్నించారు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఫేక్ ఆధార్ కార్డ్ తప్పుడు పత్రాలతో ఫ్లాట్ ని కొట్టేసేందుకు ప్రయత్నించారు బాధితుల కంప్లైంట్తో పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రేమ్ కుమారి పేరుతో ఫేక్ ఆధార్ చేశారు పుల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రేమ్ కుమారి పేరుతో ఆధార్ కార్డ్ కి అప్లై చేశారు అయితే ప్రేమ్ కుమారి చనిపోయిన ఐదేళ్లకు ఆధార్ కార్డు డెలివరీ కావటం ఆధార్ కార్డుపై ముస్లిం యువతి ఫోటో ఉండటంతో ఆధార్ అధికారులకు పోలీసులకు కంప్లైంట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ దాంతో రాఘవరెడ్డి కబ్జా భాగోతం మొత్తం బయటపడింది రాఘవరెడ్డి భార్య భారతిరెడ్డి పేరుతో ప్రాపర్టీని కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా న్యాయవాది శ్రీనాథ్ పేరిట ఇంగ్లీష్ పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు అయితే పోలీసుల దర్యాప్తులో అసలు శ్రీనాథ్ అనే లాయరే లేనట్టు తేలింది